నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రతి సంక్షోభంలో అవకాశాలుంటాయన్న సీఎం చంద్రబాబు, నిరంతరం ప్రయత్నంతోనే ఫలితాలు వస్తాయని కలెక్టర్లకు పిలుపు. పాలసీల అమల్లో ఖచ్చితత్వం ఉండేలా చూడాలన్న పవన్, నిర్ణయాలు ప్రజల్లో అసంతృప్తి కలిగించకూడదని సూచన. వ్యక్తిగత జీవితం బయటపెట్టి బాధ పెడుతున్నారన్న మనోజ్, ఆస్తుల కోసం గొడవ పడుతున్నాననేది అవాస్తవమని వ్యాఖ్య. బర్రా రవీందర్రెడ్డి కేసులో మూడో రోజు రాఘవరెడ్డి విచారణ, కడప సైబర్ క్రైమ్ పిఎస్లో ప్రశ్నిస్తున్న పోలీసులు. సిరియా మరో యుద్ధానికి సిద్ధంగా లేదన్న రెబల్స్ నాయకుడు, ఇప్పుడు పునర్నిర్మాణం దిశగా సాగుతున్నట్లు వెల్లడి.